విశాఖ జిల్లా సబ్బవరం మండలం బేడబుడుగల్ జంగాల రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలుకుతూ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మాట్లాడుతూ ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర జరుగుతుందని జనవరి 6న విశాఖలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. उपाध्यक्ष आट प्रकार मधुसा पादयात्रा पादयात्रा आयोजन नेवे मेम आये सहायता ఆ సాయంత్రం ఇప్పుడు సైకిల్ యాత్ర చేస్తున్నారు. సైకిల్ యాత్ర కూడా కొనసాగాలని ఇప్పటికి ఎక్కువ పంపుడు జనాలు కూడా అందరం సహకరించి తనను కూడా సాయం కోసం కోరుతున్నాం. పైన పెద్దలు అధ్యక్షులు పెద్దలు చేతులు జోడించి న్యాయం చేసి మాకు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ప్రజలు ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉన్నటువంటి పేదపడక జనం చాలా నష్టపోతా ఉన్నారు. నష్టపోతున్నటువంటి వాటిని మీరు తొందరగా తీర్మానాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి మేము వేడుకుంటూ లేని పక్షంలో జరగబోయేటువంటి పరిస్థితులు కానీ జరగాల్సినటువంటి సమస్యలు మీరు జరపలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు చేసే ఉద్యమంలో ఏమి జరిగినప్పటికీ కూడా దాని బాధ్యత దాని పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కేవి లతను మాట్లాడుతున్నాను. మా బేడబుడగ జంగం అట్టడను పడిపోయి ఉన్నది. ఈ రోజుల్లో కంప్యూటర్ కాలం వచ్చినప్పుడు కూడా మా కాలం మారలేదు. మా బుడగ జంగాల కాలము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. మా జాతిలో ఉద్యోగస్తులు లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మా జాతిలో చదువుకొని కూడా ఎటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. ఎంతో మంది మా భవిష్యత్తులు పాడైపోయి ఎంతో మంది మా పిల్లలు కూడా చనిపోతా ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం ఇంకా నిద్రపోతుంది. ఈ కంప్యూటర్ కాలం వచ్చినా సరే మా పిల్లల భవిష్యత్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి, ఈ రోజు మేము ఏ క్యాస్ట్ అని చెప్పుకొని తిరగాలి. ఎంతమంది మా జాతర ఎంతో మంది జనం ఉన్నాము. ఈ రోజు మా పిల్లలు చదువుతున్నప్పుడు కూడా ఎంతో మంది చదువుకొని కూడా వేస్ట్ అయిపోతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి ప్రభుత్వం, నేను ఒకటే కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో 59 కులాల్లో సీరియల్ నెంబర్ ప్రకారం 9 నెంబర్లో మా కులం రచించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా జాతి ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నాను. అందరికీ నమస్కారం.